గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. విభజన హామీల అమలుపై సుప్రీంకోర్టు ఆశ్రయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జర్నలిస్టుల వసతి కల్పనకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. టీడీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైల్వే జోన్ అన్నా, హోదా అన్నా టీడీపీ నేతలకు కామెడీగా అయిపోయిందన్నారు. రైల్వే జోన్ కోసం తాను పోరాడతానని జగన్, చంద్రబాబులు నాతో కలిసి వస్తారా అని ప్రశ్నించారు. చిత్తూరు డైరీని గాలి కొదిలేసి హెరిటేజ్ ను అభివృద్ధి చేసుకుంటున్నారంటూ చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశారు. రైతులను పట్టించుకోకుండా హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. 100 సీట్లు కాదు కదా, ఎంపీగా కవిత గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. తెలంగాణలో బీజేపీ చేపట్టిన తొలి విడత జన చైతన్య యాత్ర ముగిసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాలనపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో వంశపారంపర్య పాలనకు మోడీ చరమగీతం పాడినా తెలంగాణలో కొనసాగుతూనే ఉందన్నారు. ఇక ఇవాల్టి లీడ్ స్టోరీ, బీజేపీ జన చైతన్య యాత్ర ముగిసింది. 14 రోజుల పాటు 14 ప్రధాన ప్రాంతాల్లో యాత్రను కొనసాగించింది బీజేపీ. అడుగడుగునా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధుల వివరాలని వివరిస్తూ ముందుకు సాగారు కమలనాథులు. అయితే హన్మకొండ వేదికగా బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పైగా టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. అలాగే చివరి రోజు జన చైతన్య యాత్రలో కమలనాథులు విమర్శనాస్త్రాల్ని మరింత పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన చైతన్య యాత్ర ముగిసింది. చివరి రోజు వరంగల్ జిల్లా తుంగతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కమలనాథులు. ఈ సభకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సహా పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్న కోసం ఈ యాత్ర చేపట్టామని అన్నారు లక్ష్మణ్. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం అధికారులకు వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాల్లో వెలుగు నింపుతుంది, మా యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళ ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మీకు ఈరోజు కావాల్సింది వాళ్ళ ఈ రాష్ట్రంలో బీజేపీ కాషాయం జెండా, అంతేకాని టీఆర్ఎస్ యొక్క కషాయం జెండా కాకూడదని చెప్పి కూడా ఈరోజు స్పష్టం చేస్తూ కాషాయం కావాలని ఈ కషాయాన్ని మింగినటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి, ఆ మార్పు అనేది తుంగతుర్చి రావాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఆ మార్పు తీసుకొస్తాం. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులతో తెలంగాణను కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి అందరూ కూడా మనవి చేస్తూ ఎన్డీఏ హయాంలోనే రైతులకు న్యాయం జరిగిందని అన్నారు ప్రకాష్ జవదేకర్. రైతుల 40 ఏళ్ల పోరాటం ఇన్నాళ్లకు మోడీ వల్ల నెరవేరిందని తెలిపారు. పంటలకు భారీ స్థాయిలో గిట్టుబాటు ధర కల్పించామని వివరించారు. आज मुझे बहुत खुशी है कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2 दिन पहले किसान को जबरदस्त न्याय दिया है. जो कांग्रेस ने और बाकी पार्टियों ने 50 साल नहीं दिया वो मोदी जी ने आज न्याय दिया है. మొత్తంగా జూన్ 23న భువనగిరిలో ప్రారంభమైన బీజేపీ జనచైతన్య యాత్ర 14 రోజుల పాటు సాగింది. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ హామీలు, అధికారంలోకొచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. భువనగిరి నుండి మొదలైన యాత్ర నల్లగొండ, మనుగోడు, ఇబ్రహీంపట్నం, కందుకూరు, అచ్చంపేట, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట, షాద్నగర్, పటాన్ చెరువు, మేడ్చెల్, సిద్దిపేట, దుబ్బాక, కామారెడ్డి, జుక్కల్, ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, పరకాల, హన్మకొండ మీదుగా తుంగతుర్తికి చేరింది. ఈ యాత్రను లక్ష్మణ్ పకడ్బందీగా రూపొందించడమేగాక రాష్ట్రంలోని నేతలందరినీ రంగంలోకి దించారు.
హన్మకొండ సభలో అయితే టీఆర్ఎస్ పై సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్. కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి శాలువా పుష్పగుచ్చాలిచ్చి ఫోటోలు దిగుతారని, తెలంగాణలో దిగగానే మజ్లిస్ కు జీ హుజూర్ అంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అలాగే బెల్లంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెదిరింపుల వ్యవహారంపై సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మగతనం లేనివారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మోడీ గారితో మంచిగా ఫోటో తీసేసుకుని ఇక్కడ పేపర్స్ అన్నిట్లో వేసేసి కార్యకర్తలకి అందరికీ బీజేపీ కృష్ణయ్యే దోస్తాయి అనే భ్రమను కల్పించి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత మోడీ గారి ఆలోచన విధానానికి పూర్తి వ్యతిరేకమైన పద్ధతిలో ప్రభుత్వాలను నడిపించేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక కౌన్సిలర్ కూతుర్ని బెదిరిస్తున్నాడు. ఆయన చిన్నపిల్ల ఆడకూతురు ఎస్ అంకుల్ ఎస్ అంకుల్ అంటుంది ఆమె. ఈయన బెదిరిస్తున్నాడు. ఏమని, చూడు మీ నాన్నకి చెప్పు, మా మాట వినకపోతే బస్తి మొత్తం లేపేస్తాం. ఏమనుకుంటున్నావు కేసీఆర్ గారు అంటే, కేసీఆర్ గారు తలుచుకుంటే అందరూ ట్రాన్స్ఫర్ అయిపోతారు. కేసీఆర్ గారు తెలుసుకుంటే మీ కాలనీ మొత్తం జైల్లోకి వెళ్ళిపోతుంది. హీఈస్ థ్రెటనింగ్ ఎ స్మాల్ గర్ల్ చైల్డ్. నేను రోజు రాజకీయాల్లో లేను తెలంగాణలో, బట్ దూరం నుంచి వచ్చిన నాకే బాధేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇంత మొగతనం లేని వాళ్ళ ఆడపిల్లల్ని పట్టుకుని ఫోన్లో బెదిరిస్తారా? పలు బహిరంగ సభల్లో కేంద్ర మంత్రులొచ్చి పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను విడమర్చి చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయం సాధించామని కమలనాథులు భావిస్తున్నారు. కొంత విరామం తర్వాత బీజేపీ నేతలు రెండో దశ జన చైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. తెలంగాణలో బీజేపీ జన చైతన్య యాత్ర తొలి విడత ముగిసింది. ఈ రోజుతో కొంతమంది మంత్రులు అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా 26 నియోజకవర్గాల్ని టార్గెట్ చేస్తూ, ఎక్కడైతే బీజేపీకి పట్టుందని చెబుతున్నారో ఆ నియోజకవర్గాల్ని టార్గెట్ చేస్తూ సాగిన ఈ యాత్ర సక్సెస్ఫుల్గా సాగిందా, లేక ఇంకా బీజేపీ ఏదో ఒక తొలి అడుగు వేసినట్టుగా భావించాల్సి ఉంటుందా? అదేవిధంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఈ యాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుంది, నిజంగా అంత అవకాశాలు ప్రశ్నించబోతున్నాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ రావు గారు, అండ్ మరికాసేపట్లో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా చర్చలో జాయిన్ అవుతారు. వెల్కమ్ రాకా గారు. రాకా సుధాకర్ గారు, ఫస్ట్ బీజేపీ జన చైతన్య యాత్ర, బీజేపీ దేశవ్యాప్తంగా ఒక లెక్క అయితే తెలంగాణలో ఒక లెక్క అన్నట్టుగా గత 3-4 సంవత్సరాల నుంచి పరిణామాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించినప్పటికీ, సొంతంగా కేంద్రంలో మెజారిటీ సాధించినప్పటికీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించలేదు. 5 ఎమ్మెల్యేలకే పరిమితమయ్యారు, 1 మాత్రమే గెలిచిన పరిస్థితి. ఇప్పుడు ఆ 5 ఎమ్మెల్యేలు మరికొంతమందిని పెంచుకొని మార్పు కోసం జన చైతన్య యాత్ర అంటూ బీజేపీ జన చైతన్య యాత్రకు పిలుపునివ్వడం, లక్ష్మణ్ గారు జన చైతన్య యాత్ర చేయడం జరిగింది. నిజంగా ఫస్ట్ ఒక జర్నలిస్ట్గా ఈ యాత్ర ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? 2013 ప్రాంతంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ యాత్ర జరిగింది. ఆ సమయంలో చిన్న చిన్న గ్రామాల్లో కూడా, నల్గొండలో నేను పర్యటించినప్పుడు చూసాను, చిన్న చిన్న గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలు ఏర్పాటైనాయి. యువకులు మేము బీజేపీ కోసం పనిచేస్తామనడం జరిగింది. కానీ తరువాత కాలంలో ఎటువంటి కార్యక్రమాలు జరగకపోవడం, అంటే దాదాపు 4 సంవత్సరాలుగా బీజేపీ అవుట్రీచ్ లేదు. ఏ రకమైనటువంటి అవుట్రీచ్ లేకపోవడం అనేది బీజేపీకి సంబంధించినంత వరకు అది అతిపెద్ద సమస్య. ఇది మొట్టమొదటిసారి వీళ్ళు వెళ్ళారు. ఈసారి ఒక 26 కాన్స్టిట్యుయెన్సీస్ని వీళ్ళు ఎంచుకున్నారు. ఈ 26 నియోజకవర్గాలు కూడా బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అంతర్గతంగా భావిస్తున్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి సహజంగానే వచ్చినటువంటి జనాన్ని చూసి, అక్కడ మొబిలైజేషన్ చేసినటువంటి విధానం చూసి, కార్యకర్తలు పనిచేసినటువంటి విధానాన్ని చూసి, ముఖ్యంగా నేను జవహర్ నగర్ సభను నేను దగ్గర నుంచి చూశాను. జవహర్ నగర్ సభలో మొబిలైజేషన్, చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినటువంటి రీతి చూస్తే పార్టీ మొట్టమొదటిసారి కొంత సీరియస్ ఎఫర్ట్ పెట్టింది అన్నట్లుగా అనిపిస్తోంది. దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఒక రోజులో జరగలేదు. పార్టీ అంతర్గతంగా దాదాపు 500కు పైగా పూర్తి సమయం పనిచేసే కార్యకర్తలు గత 6 పనిచేస్తున్నారు. దీనివల్ల కొంత గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ను వాళ్ళు బిల్డప్ చేసుకోగలిగారు. దాని యొక్క మొదటి ప్రతిఫలనం 26
నియోజకవర్గాల్లో జరిగినటువంటి పర్యటన. 14 రోజుల్లో వాళ్ళు 26 నియోజకవర్గాల్ని టార్గెట్ చేశారు. దెన్ నెక్స్ట్ కార్యక్రమం ఎప్పుడు ఉండబోతోంది, ఎంత త్వరగా ఉండబోతోంది, ఏ ఏ ఏరియాల్ని కవర్ చేయబోతున్నారు, వీటిపైన పార్టీకి ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ నెట్వర్క్ ని పునరుద్ధరించుకునేటువంటి పని జరుగుతుందని నాకు అభిప్రాయం. ఓకే, ప్రస్తుతం మనకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కైలాష్ నేత గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ కైలాష్ గారు. కైలాష్ గారు, బీజేపీ జనచైతన్య యాత్ర సాగుతోంది, ముఖ్యంగా వంశపారంపర్య పరిపాలన అనే మాటని రోజు ప్రకాష్ జవడేకర్ గారు యూజ్ చేసిన జరిగింది. కేంద్రంలో జాతీయ స్థాయిలో ఉన్న కుటుంబ పాలనను తీసివేయగలిగింది బీజేపీ, కానీ ఇంకా స్టేట్లో తీసివేయాల్సి ఉంది అని చెప్తున్న జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ని అండ్ కాంగ్రెస్ని రెండింటినీ కలుపుతూ ఈరోజు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. జనచైతన్య యాత్రకి సంబంధించి మీరేం చెప్తారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తాడు లేదు, బొంగరం లేదు. ఓకే, ఎందుకు చెప్తా ఉన్నంటే అది పట్టణాలకే పరిమితమైనటువంటి పార్టీ, ఒక కమ్యూనల్ని ఆధారంగా చేసుకొని తెలంగాణలో బాగా వేయాలని ఒక ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా అంత పెద్ద వేవ్లో 2014లో దేశవ్యాప్తంగా పెద్ద పెనుగాలు వీసి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సీట్లు వచ్చినా తెలంగాణలో రాకపోవడానికి కారణం ఇక్కడ బేస్ లేకపోవడం. రెండోది, భారతీయ జనతా పార్టీ కొన్ని సామాజిక వర్గాలను విస్మరించడం, ఆ వర్గాలను ఏనాడు కూడా దగ్గర తీసుకోలేదు. ఇవాళ వంశపారంపర్యం అంటే ఇవాళ దేశం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్యం అయితేనా? అధికారమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి అంశాన్ని ఎంచుకున్నటువంటి టీఆర్ఎస్ అవుతుందా? కాంగ్రెస్ని టీఆర్ఎస్ని ఏకఘాటిగా చూడడం అంటే ఇది రాజకీయ లబ్ధి చేసుకున్నటువంటి ఒక మాట మాత్రమే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం కోసం పనిచేసాం, స్వాతంత్రం కోసం పనిచేసాం, ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెహ్రూ, గాంధీ కుటుంబం ఇతరులు కూడా ప్రధానమంత్రి అయ్యారు, అనేక మంది ఏఐసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక డూప్లికేట్ ఫైటింగ్ చేస్తా ఉంది తెలంగాణలో. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే 4.5 సంవత్సరాల నుంచి పోరాటమే లేదు కదా తెలంగాణలో. ఏ రోజు కూడా కేంద్ర మంత్రులు వాళ్ళని వ్యతిరేకించలేదు. ఇవాళ జవదేకర్ గారు వచ్చి మగతనం లేదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనడం వెనుక కార్యకర్తలు ఉత్సాహపరచడం మాత్రమే. వీళ్ళది ఏంటిదంటే నోట్ల చక్కెర పోస్తారు, కింద కారం పెడతారు. ఇదంతా కూడా డూప్లికేట్ ఫైటింగ్, కేంద్రంలో ఈయన పోయి బోకేలు ఇవ్వడం, ఆయన పోయి కితాబిచ్చుకోవడం, ఇది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చీకటి ఒప్పందం. రైట్. బీజేపీ నాయకులు డాక్టర్ నరేష్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ నరేష్ గారు. నరేష్ గారు, ఇది కేవలం చీకటి ఒప్పందం లాంటిది మాత్రమే కానీ పైన ఏదో మాట్లాడుతున్నారు, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మాత్రమే ఇది జరుగుతున్న మీటింగ్ గా కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉన్నారు. అండ్ తాడు బొంగరం లేని బీజేపీ నాయకులని ఆయన మాట కూడా అన్నారు. తాడు వాళ్ళకు బొంగరం, తాడెక్కడుందో బొంగరం ఎక్కడుందో వాళ్ళకి తెలవాలి. చీకటి ఒప్పందం ఏందనేది తెలంగాణ ప్రజలు చూసారు, దేశ ప్రజలు చూసారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నది, కేసీఆర్ గారు పోయి కాంగ్రెస్ తోటి పోండి మీరు బీజేపీతో వద్దు అని చెప్పి చెప్పిన సంగతి అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో బంధం ఏందనేది బాగా తెలుసు. ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళి టీఆర్ఎస్కి ఎంతమంది వస్తున్నారు, టీఆర్ఎస్కు కాంగ్రెస్కు అటాచ్మెంట్ ఏంది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవని మా సోదరుడు చెప్పిండు. మూలాలు భారతీయ జనతా పార్టీకి ప్రారంభమైందోనే తెలంగాణలో. భారతీయ జనతా పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మొట్టమొదటి సీటు గెలిచింది వరంగల్ జిల్లా జగ్గారెడ్డి గారు. కాబట్టి మూలాలు వారసత్వం ఇది. మా కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు లాస్ట్ టైం, బికాస్ ఆఫ్ అలయన్స్, టీడీపీ అలయన్స్ 2014లో మేము పెట్టుకోకపోతే ఈరోజు రాష్ట్రంలో తెలంగాణలో మేము క్రియాశీలక శక్తిగా ఉండేవాళ్ళము. కాబట్టి ఏదైతే మాకు విరుద్ధంగా ఆ అలయన్స్ జరిగిందో మా దానివల్ల మాకు డ్యామేజ్ అయింది తప్ప, భారతీయ జనతా పార్టీ మూలాలు మొత్తం భారతదేశంలోనే చూసుకుంటే మా యొక్క మూలాలు స్ట్రాంగ్, బలంగా ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. మూలాలు బలంగా ఉన్న 5 ఎమ్మెల్యేలకి పరిమితం అయిపోయారు. అదే చెప్పానండి, హైదరాబాద్ వరకే అంతవరకే. కేసీఆర్ గారి యొక్క ఏదైతే ఉన్నదో వారి యొక్క ప్రజలు వాళ్ళ ట్రాప్ లో పడడం జరిగింది. ఏదైతే టీడీపీతో పాటు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వారు ఏ బహిరంగ సభలో పోయినా ఎక్కడ పోయినా కానీ ఇది కూడా ఒక ఆంధ్రకు సంబంధించిన పార్టీ, ఇది కూడా ఆంధ్ర పెత్తనం ఉన్న పార్టీ. చూడండి, వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మా కిషన్ రెడ్డి గారు కాదు, కిషన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, అంత దూరాన్ని ఉన్నారని చెప్పేసి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ లో ఎందుకు వచ్చాయి? మోడీ గారు, మోడీ వల్ల వచ్చినాయి. మోడీ గెలవని చెప్పండి. దాని తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వీళ్ళిద్దరు తోడు దొంగలుగా చీకటి ఒప్పందం వీళ్ళ మధ్య ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు. మా మిత్రుడు ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఇంతవరకు ఈ 4 సంవత్సరాలలో
ఏ రోజు కూడా ఏ కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ పొగడలేదు, టీఆర్ఎస్ పొగిడినట్టు వాళ్ళు చూపించుకున్నారు. సుధాకర్ గారు, బీజేపీకి ఇక్కడ అసలు బేసే లేదు, బీజేపీకి చాలా ఇబ్బందుల్లో ఉంది, అసలు బీజేపీ అనేది నెంబర్ 3 కూడా కష్టమే అనే పాయింట్లో కైలాష్ నేత గారు మాట్లాడుతున్నారు. బీజేపీకి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలు ఉన్నాయా? అసలు జనచైతన్య యాత్ర వల్ల వీరు సక్సెస్ సాధించినట్టుగా భావించారా, లేకపోతే కొంతవరకు ఓకే ఊరట కలిగించే అంశంగానే భావించారా? 1998 ప్రాంతంలో బీజేపీకి 18% ఓట్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. 1998లో 18% వచ్చినాయి, అందులో తెలంగాణలో 25% ఓట్లు వచ్చినాయి. ఓకే, ఇది బీజేపీ క్రమేపీ ఈ ఓట్లను కోల్పోతూ వచ్చింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బీజేపీకి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక దురదృష్టం ఏంటంటే, 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఒకసారి బీజేపీ క్యాడర్ వేరే పార్టీలకు వెళ్ళిపోతుంది. ఈరోజు టీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి చాలామంది కార్యకర్తలు ఒకనొకప్పుడు బీజేపీలో పనిచేసిన వాళ్ళు. బీజేపీలో ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్లో కూడా ఆ రకంగా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు నాకు తెలిసిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్లో కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి క్యాడర్ని మధ్య మధ్యలో సరైనటువంటి కార్యక్రమాలు లేకపోవడం వల్ల క్యాడర్ని కోల్పోవడం అనేది ఈ బీజేపీకి ఇది ఒక దురదృష్టం. 98లో 25% తెలంగాణలో సాధించిన తర్వాత ఓట్లను క్రమేపీ కోల్పోయింది. పొత్తుల వల్ల కావచ్చును, రకరకాల కారణాల వల్ల ఒంటరిగా పోరాడి 25% ఓటు తెచ్చుకోగలిగిన పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసుకోలేకపోవడం వివిధ కారణాల వల్ల నష్టపోయింది. సహజంగా నష్టపోయింది. బీజేపీ టీడీపీ అలయన్స్ వల్ల పార్టీ నిర్మాణం జరగలేదు. ఏ పార్టీకైనా, కమ్యూనిస్టు పార్టీ కూడా అదే సమస్య. కమ్యూనిస్టు పార్టీలు కూడా పొత్తు రాజకీయాలు ప్రారంభించిన తర్వాత వాళ్ళకి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లు వేరువేరు పార్టీలోకి వెళ్ళిపోయారు. క్యాడర్ బేస్డ్ పార్టీలు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి తమ క్యాడర్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు 1998 నుంచి 2014 వరకు అది జరగలేదు. 2014లో పొత్తులో పోటీ చేసినప్పటికీ బీజేపీ గెలిచినటువంటి సీట్లన్నీ కూడాను నగరంలోనే ఉన్నప్పటికీ కూడాను మక్తల్ కానివ్వండి, తుంగతుర్తి కానివ్వండి, మీకు ఇటువంటి ఒక 8-10 నియోజకవర్గాల్లో గణనీయమైనటువంటి ఓట్లు వచ్చినాయి. ఓకే, విచ్ మీన్స్ ఈరోజుకి కూడా వీళ్ళు ప్రయత్నం చేసి గ్రామాలలో వెళ్ళి ఓటర్లను కలిసి ప్రయత్నం చేసి పార్టీ యొక్క సిద్ధాంతాలను చెప్పి పార్టీ యొక్క నెట్వర్క్ను బిల్డప్ చేసినట్లయితే బీజేపీ ఒక తృతీయ ప్రత్యామ్నాయం కానీ అదృష్టం ఉండి గట్టిగా పనిచేస్తే ద్వితీయ ప్రత్యామ్నాయంగా కూడా ఎదగగలిగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్కు పట్టు చాలా గట్టి పట్టు, ఆర్గనైజేషనల్లీ కాంగ్రెస్కి చాలా లోతుంది. కాంగ్రెస్ని మనము అంత సులభంగా తీసివేయలేము. ఒక్కొక్క నాయకుడు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు ఉన్నారు కాబట్టి అంత త్వరగా మనం కాంగ్రెస్ని తీయలేం. కానీ బీజేపీకి ఎదిగే అవకాశాలు. టీఆర్ఎస్ నాయకులు పిఎల్ శ్రీనివాస్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ రోజు ప్రకాష్ జవడేకర్ గారు ఒక మాట అన్నారు, మీరు కేసీఆర్ గారు గతంలో అమిత్ షా గారు ఇక్కడ పర్యటించిన సందర్భంలో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, 5 ఎమ్మెల్యేలు గెలిస్తే చాలు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. కానీ 5 ఎమ్మెల్యేలు పంచ పాండవులని, 100 మంది కౌరవులు లాంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల్ని ఖచ్చితంగా ఓడిస్తారని ఇవాళ ప్రకాష్ జవడేకర్ గారు మాట్లాడారు, మీరేం చెప్తారు? ప్రకాష్ జవడేకర్ గారు అంత ఎక్స్పీరియన్స్ మనిషి ఈ విధంగా మాట్లాడడం దారుణం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే కేంద్ర మంత్రులను కూడా, మొన్నొచ్చినటువంటి కేంద్ర మంత్రి కూడా ఈ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, నిజంగా నంబర్1లో ఉన్నది, ఇతర రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రాన్ని చూసుకొని నేర్చుకోవాలని చెప్పినటువంటి విషయం మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏం చెప్తారంటే, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి 4 సంవత్సరాల నుంచి ఈ రోజు చూశారు, యూపీలో కానివ్వండి, ఇతర బై ఎలక్షన్స్ లో కానివ్వండి, చిత్తుగా ఓడిపోయినటువంటి బీజేపీ వారు ఈ రోజు ఏ విధంగానైనా రాజకీయంలో వాళ్ళు ఇంతకుముందు అవినీతి అక్రమాలు దోపిడీలు లేకుండా చేస్తామన్నటువంటి బీజేపీ వాళ్ళే అన్నిటికీ అవినీతికి ముందుకు వస్తున్నారంటే మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు శ్రీనివాస్ గారు మీరు వినండి, మీరు మాట్లాడినప్పుడు ఉన్నాను, నేను ఫోన్ లైన్ లో ఉన్నాను, నేను ట్రాఫిక్ లో ఇదైపోయినాను. మాట్లాడండి, మీరు దయచేసి వినండి. మీరు అవినీతి అక్రమాలు మీరు ఏమన్నారు, మేము అధికారంలో వస్తే
ఈ స్విస్ బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు గమ్య లక్షలాది కోట్ల గల పెట్టినటువంటి డిపాజిట్లను తీసుకొచ్చి ఇంటింటికి 15 లక్షలు ఇచ్చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి మోడీ గారు కానివ్వండి. ఒక నిమిషం, పిఎల్ శ్రీనివాస్ గారు అనేక ఆరోపణలు ప్రత్యారోపణల గురించి మాట్లాడలేదు, కొన్ని స్పెసిఫిక్ అంశాలు మాట్లాడదాం సార్. జన చైతన్య యాత్ర గురించి మనం మాట్లాడదాం కొన్ని అంశాలు. జన చైతన్య యాత్ర జరిగిన తీరు తెన్నులు, వన్ సెకండ్ ఆగండి ఒక నిమిషం. జన చైతన్య యాత్రలోనే కొంతమంది నాయకులు చేస్తున్న విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. నిన్న రామ్ మాధవ్ గారు చెప్తున్నారు ఇప్పటిదాకా కూడా బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఒక సయోధ్య పూరిత వాతావరణం కనబడుతోంది చేస్తున్నారన్న మాటని నిన్న రామ్ మాధవ్ గారు కొట్టేయడం జరిగింది. చాలా సీరియస్ గానే మాట్లాడారు. ఢిల్లీలో ఒక నిమిషం ఢిల్లీలో పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి ప్రధాని మోడీతో ఫోటోలు దిగి మళ్ళీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత మజ్లిస్తో దోస్తానా చేస్తూ ఉన్నారు, మజ్లిస్కు వంతపాడే పరిస్థితిలో ఉన్నారు, ఈ ద్వంద్వ విధానం ఏంటి అని ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీరు ఒక్కసారి వినండి, ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వెళ్ళినప్పుడు ఒక బుక్కే తీసుకుపోవడం తప్ప, ప్రధానమంత్రి వర్గం గురించి మన స్టేట్ గురించి అభివృద్ధి గురించి మాట్లాడడం తప్ప, అదే విధంగా ముస్లిం సోదరులతో మన సెక్యులర్ దేశంలో ముస్లిం సోదరుల గురించి మాట్లాడకుండా కమ్యూనల్ ఫీలింగ్ తీసుకురామంటారా? ఏ విధంగా ఇంకా చేయమంటారు? ఒకసారి చెప్పగా హిందూ ముస్లిమే కానివ్వండి, లేకపోతే ఇతర మతాలే కానివ్వండి, ఇతర కులాలే కానివ్వండి, ఇతర ప్రాంతాలే కానివ్వండి, అందరూ కూడా ఐక్యమత్తంగా ఈ బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి త్రాపడుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసేసి ప్రధానమంత్రి ఏ ప్రమాణాలు అయితే చేశాడో అవి ఇప్పటి వరకు కూడా ఏవి కూడా మనకు జరగలేదు ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం కుట్టకు ఏర్పడ్డది కేంద్రం నుంచి మనకు రావలసినటువంటివి చేయవలసినటువంటి ఏం చేయకుండా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ఏ విధంగా చేస్తారండి? తెలంగాణ ఉద్యమంలో నిధులు నీళ్లు నియామకాల పేరు మీద 350-400 మంది విద్యార్థులు ప్రాణదానాలు బలిదానాలు చేసుకుంటే ఎవరైతే వారి యొక్క ప్రాణాలను బలి తీసుకుని అధికారంలోకి వచ్చి ఉద్యోగాల సంగతి ఎండిపోయినాయి, నియామకాలు అదే నియామకాలు ఎండిపోయినాయి, ఈరోజు బంగారు కుటుంబమైన ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళ కుటుంబానికే పేరు జరిగింది. ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సడకులు కొడుకు ఎంపీ చేస్తున్నారు. ఏ విధంగా ఆయన బంగారు తెలంగాణ తీసుకొస్తున్నాడు? బంగారు తెలంగాణ పేరుతో బంగారు కుటుంబాన్ని చేస్తున్నాడు. బంగారు నరేష్ గారు, నరేష్ గారు, మీరు విమర్శలు ప్రతి విమర్శలు మాత్రం కాదు, నేను మీరు అడిగేది ఏంటి, మార్పు కోసం జన చైతన్య యాత్ర నిజంగా ఆ మార్పును ప్రజలు కోరుకుంటున్నారా, మీరు అనుకుంటున్నారా? ప్రజలు మార్పు ఎలా, ఆ మార్పు బీజేపీకే ఎలా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? మార్పు అంటే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి ఇవ్వచ్చు కదా. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వాలనుకుంటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు అవినీతి లేని పరిపాలన 4 ఏళ్ల నుంచి దేశంలో అందిస్తున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో కుటుంబ పాలన లేదు, వారసత్వ పాలన లేదు, ఒక నాయకుడు తల ఒక్కే గొర్రెలాగా తల ఒక్క నాయకత్వం లేదు, ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో ఉన్న పరిపాలన ఉన్నది, ప్రజల యొక్క కష్ట నష్టాలని అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టి వాళ్ళని బంగారు తెలంగాణ వాళ్ళు కోరుకోవట్లేదండి. కడుపు నిండా 3 పూట్ల భోజనము, ఆత్మహత్యలు లేని తెలంగాణను వాళ్ళు కోరుకుంటారు. భారతీయ జనతా పార్టీ మా జాతీయ నాయకుడు రామ్ మాధవ్ గారు కైలాష్ గారు, తెలంగాణలో బీజేపీకి ఎటువంటి క్యాడరు లేదు, బీజేపీకి అవకాశం లేదనేది మీరు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు మాట్లాడినమాట. బీజేపీకి అసలు ఎటువంటి కార్యకర్తల బలము లేని ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఈ మధ్య కాలంలో చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది, అటు త్రిపురలో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది, తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదంటారు? దీనికి ఉన్నటువంటి నేపథ్యం వేరు. ఎందుకు చెప్తామనంటే, అంత పెద్ద మోడీ వేవ్లోనే ఇక్కడ 5 సీట్లకు పరిమితమైంది నెంబర్ 1,
నెంబర్ టూ, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక శక్తుల పట్ల సామాజిక సమీకరణలో భారతీయ జనతా పార్టీ ఏనాడు ముందుకు రాదు. ఏనాడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార వర్గాలు అంటే అంత పెద్ద మోడీ వేవ్ లోనే బీజేపీ 5 స్థానాలకు పరిమితమైంది అంటున్నారు. తెలంగాణ ఇచ్చామని చెప్పినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. రెండు కోణాలు ఉన్నాయి సార్. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో నిజంగా కూడా కొంతమేరకు అంతర్గతంగా వ్యవహారాలు కొంచెం మామూలు ముంచిన మాట వాస్తవమే కదా, దాంట్లో అనుమానం ఎందుకు? మా సీఎంల గొర్రెలు కావచ్చు. రెండోది వినండి, తెలంగాణ ఇచ్చిన తర్వాత లేట్ గా ప్రచారం చేసుకోవడం కావచ్చు. కేసీఆర్ ఇచ్చినటువంటి అబద్ధపు ప్రచారంతో ఇందాక నరేష్ గారు చెప్పినటువంటి మాటతో ఏకీభవిస్తా, ప్రజలను మెస్మరైజ్ చేయడంలో కేసీఆర్ కుతకుచ్చులయ్యిండు. రెండోది, మేము లేచే లోపలనే గాల్లో చక్కర్లు కొట్టడం వల్ల తెలంగాణ ప్రజలు ఒకసారి తెలంగాణ తెచ్చింది అని చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఇచ్చారు కాబట్టి ఈసారి ఇస్తారనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. రెండోది, తెలంగాణలో ముస్లింల సంఖ్య బాగానే ఉంది, తెలంగాణలో ఎస్టీలు ఉన్నారు, తెలంగాణలో దళితులు ఉన్నారు. ఈ వర్గాలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీతో లేరు. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, భారతీయ జనతా పార్టీతో సంపన్న వర్గాలు మాత్రం ఉన్నాయి. అనగా మీరు ఎక్కడ చూడండి, ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరు ఉంటారు పార్లమెంట్లో? దళిత వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను బట్టి ఉంటారు సార్. నేనేమంటున్నా, ఎంపీలు ఎక్కువ ఉండడం కాదు, వాళ్ళు చేసే విధానాల మీద, దేశాల మీద ఏమేమి జరుగుతున్నాయి మనకు తెలియదు. ఎక్కడ దాడులు వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు బీజేపీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ నాయకులే ఉంటారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వమే దాడు చేస్తుంది. నన్ను చెప్పను, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్కోప్ లేకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంటగాగుతా ఉంది టీఆర్ఎస్ పార్టీతో. రెండోది, కేంద్ర నాయకత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి ఉన్న మంది మంత్రులు ఇక్కడ పొగడుతున్నట్టు ముంతేచ్చిన తర్వాత రాకేష్ సుధాకర్ గారు చెప్పండి, కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు రాకేష్ సుధాకర్ గారు. మీరు చేరి కూడా తీసుకోండి, ఒక్క విలువైనటువంటి నాయకుడు చేరి అమిత్ షా వచ్చినప్పుడు ఉత్తరాదిలో ఉన్న పరిస్థితుల ప్రకారం మోడీ వర్సెస్ మాణిక్ సర్కార్, మోడీ వర్సెస్ అఖిలేష్ యాదవ్ ఆర్ మాయావతి, మోడీ వర్సెస్ ఆ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి, ఇదే పంథ నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపించింది. ఆయా రాష్ట్రంలో మంచి ఫలితాలు బీజేపీకి వచ్చాయి కూడా. సౌత్ ఇండియాకి వస్తే ఒక కర్ణాటకలో మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి మరీ వెళ్లారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోవచ్చు, ఎక్కువ నెంబర్స్ అయితే కొట్టారు. తెలంగాణ కానివ్వండి, ఈ మిగతా ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సౌత్ స్టేట్స్ అన్ని కూడా వ్యక్తి ఆధారంగా జరుగుతున్న ఎన్నికలు. నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడిని బేస్ చేసుకుని ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. చంద్రబాబు వర్సెస్ జగన్ అంటారా, కేసీఆర్ వర్సెస్ ఇంకోరు అంటారా, దిస్ ఇస్ ద పాయింట్ కదా. సో బీజేపీకి అటువంటి నాయకుడు లేకపోవడం బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తుంది? లక్ష్మణ్ గారు ఉన్నారు డెఫినెట్లీ, బట్ అట్ ద సేమ్ టైం కేసీఆర్ ని ఎదుర్కొనేంత స్థాయి ఆయనకు లేదనేది బీజేపీలోనే కొంత చర్చ జరుగుతున్న మాట వాస్తవమా కాదా? నాయకత్వం అనే మాటని బీజేపీ అధిగమించగలుగుతుందా? వాస్తవానికి ఎక్కడెక్కడైతే 3 పార్టీల వ్యవస్థ ఉందో అక్కడ బీజేపీ పొజిషన్ బాగలేదు. దేశవ్యాప్తంగా 3 త్రికోణపు పోటీలు ఉన్నటువంటి రాష్ట్రము బెంగాల్, ఒరిస్సా, ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ఒరిస్సా, అదేవిధంగా తమిళనాడు, తమిళనాడులో 4-5 పార్టీలు ఉన్నాయి, అందులో బీజేపీ చాలా మైనర్ పార్టీ, కేరళ, మీకు కర్ణాటకలో కూడా 3 పార్టీలు ఉన్నాయి. సో 3 అంతకన్నా ఎక్కువ పార్టీలు ఉన్నటువంటి చోట బీజేపీ గెలిచిన ఏకైక ఉదాహరణ ఉత్తరప్రదేశ్. ఓకే, అది తప్ప మిగతా అన్ని చోట్ల 3 పార్టీలు ఉన్న చోట, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట ఎలా ఎదగాలన్న విషయంలో బీజేపీకి ఒక ప్రత్యేక వ్యూహం అవసరం. నాయకత్వము మాత్రమే కావాలన్నట్టు జార్ఖండ్లో నాయకత్వము, రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన ఎవరో మీకు తెలియదు. అవును, హర్యానాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనోహర్ లాల్ ఖట్టర్ ఎవరన్నది ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా మందికి తెలియదు. కాబట్టి నాయకత్వం కన్నా కూడాను ఆర్గనైజేషనల్ బిల్డింగ్ కరెక్ట్గా జరిగినట్లయితే, ఆర్గనైజేషనల్ వాతావరణాన్ని కరెక్ట్గా వీళ్ళు క్రియేట్ చేయగలిగినట్లయితే బీజేపీకి ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావడానికి కావలసినటువంటిది ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న టైంలో ఉందా స్కోప్? ఈరోజు మనం చెప్పలేము. ఎస్, ఓకే. టిఎల్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు, లైక్ ఇప్పుడు మోడీ ఏం చేశారు, మోడీ ఏం చేయలేదు అనే అంశాలకు సంబంధించి మీరు ఇందాక మాట్లాడుతున్నారు. చాలా అంశాల్లో మోడీ విఫలమయ్యారని మీరు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత కంటే రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని నెరవేర్చింది అనే అంశంలో ఇప్పటికీ చూస్తే మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉంది డెఫినెట్లీ. అయినప్పటికీ కూడా ఇక్కడ వ్యతిరేకంగా అనిపిస్తుందా?
ప్రజలు వ్యతిరేకం చేశారు. వాడా వాడా వీధి వీధి చెప్పుకున్నప్పటికి కూడా సరే, లెట్ మీ క్వశ్చన్, వాట్ ఎవర్ యువర్ క్వశ్చన్ గోయింగ్ టు ఆన్సర్ ప్లీజ్. టిఆర్ఎస్ ఇంటర్నల్ సర్వే మాట, ఇంటర్నల్ సర్వే ఉండని ఏ సర్వే ఉన్నప్పటికి కూడా ఈ రాష్ట్రంని పక్క రాష్ట్రం చూసుకున్నా, ఇతర రాష్ట్రాలు చూసుకున్నా, ఈ రాష్ట్రంలో ఆ ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ తో ఉన్నారు. కేసీఆర్ ఈ రోజు లేకపోయినా ముందు చూపు బాగా ఉంది, బాగా చేస్తున్నాడు. ఒక ఆనందంతో ఈ రోజు స్టేట్ లో నంబర్ వన్ స్టేట్ గా మీ కేంద్ర మంత్రులే వచ్చి చెప్తున్నారు, మీ ప్రధానమంత్రే వచ్చి చెప్పారు. చెప్పలేదు, అబద్ధాలు చెప్పుకో మీరు, అబద్ధాలు చెప్పుకో. మహాను ప్రత్యేక హోదా ఇస్తాను చెప్పేసి ప్రధానమంత్రి చెప్పలేదా? పక్క రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తాను చెప్పలేదా? ఆ ప్రత్యేక ఏమైందండి? వినే ఓపిక ఉండాలి. హైదరాబాద్ లో బ్రహ్మాండంగా బీజేపీ ఉన్నారు, ఒక సీటు కలవలేదా మీ కార్పొరేషన్ నుంచి? 5 MLA ఉన్నారు, ఎక్కడ పోయారు? ఈ రోజు యూపీలో మీకు ఇంత మెజార్టీ పోల్చుకుంటే పరిస్థితి, టిఆర్ఎస్ తో పోల్చుకుంటే పరిస్థితి, మీరేమంటారు? కాంగ్రెస్ తో పోల్చుకుంటారు? అధికారంలోకి రావడానికి టిఆర్ఎస్ తో పోల్చుకోవాలి. టిఆర్ఎస్ ఇప్పుడు రానియండి, ఇప్పుడు సహజంగా స్థానిక ఎలక్షన్స్ ప్రజలు ఒకసారి వ్యతిరేకించలేదు. టీడీపీతో పొత్తును వ్యతిరేకించిన తర్వాత కూడా మళ్ళీ ఏదైతే బ్లెండ్ మిస్టేక్ జరిగిందో దాంట్లో అలయన్స్ లో పోవడం వల్ల అయినా మేము ఈ రోజు 4 స్థానాలు గెలిచాము. 7 కార్పొరేటర్లు జస్ట్ 100-150 ఓట్లతో ఓడిపోవడం తీయడం జరిగింది. ఓకే, 4 కార్పొరేటర్ 4+7 11 ఎక్కడ ఉంది? 99 ఎక్కడ ఉంది? ఇప్పుడు రమ్మని చెప్పండి, 9 పరిమితం అయితే 5 MLA. కైలాష్ నేత గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నెంబర్ 2 ఉంది, ఇంతకు ముందు అధికారంలో ఉంది, నెంబర్ 2 వచ్చింది. బట్ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ, మీరు అంటున్నది ఏంటంటే బీజేపీ తగ్గుతోంది, బీజేపీకి ఒక వ్యతిరేకత పెరుగుతుందని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ ఎక్కడ పుంజుకోవట్లేదు, ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎక్కడ పుంజుకుంది చెప్పండి? ఒక పంజాబ్ లో గెలిచింది. మీరు చెప్పండి, మీరు అనాలిసిస్ చేసేటప్పుడు కొంత ఒకసారి మామయ్య కూడా చూడండి. కేవలం ఒక్క నిమిషం, రాజస్థాన్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరు వచ్చారు సార్? ఎక్కడ? రాజస్థాన్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎవరు వచ్చారు? ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రెండోది మా అలయన్స్ పార్ట్నర్ కదా, అక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది నెంబర్ 2. రెండోది మహారాష్ట్రలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము సమానంగా వచ్చినాం కదా. రెండోది మమ్మల్ని ఓడించడం కోసం 1,000 కోట్ల రూపాయలు ప్రలోభాలు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ, తర్వాత దానికి ఉన్నటువంటి ఏదైతే భావజాలంతో మేము పొత్తు పెట్టుకున్నాం కదా సార్. నేనేమంటున్నంటే మీరు ఇంత ఉదరగొట్టిరు కదా ప్రభుత్వం వస్తుందని, మీరు రాలేకపోయారు కదా, అక్రమాల గురించి మీరు మాటలు మాట్లాడి గురిగింద నీతులు చెప్పి లాస్ట్ డబ్బులలో కూడా దొరికిపోయారు కదా మీరు ఫోన్ ట్యాపింగ్లలో. నేనేమంటున్నంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ ఉన్న పరిస్థితులలో స్కోప్ లేదు సార్, ఎందుకంటే 4 సంవత్సరాలు కుంభకర్ణ నిధులలో ఉన్నారు. నన్ను చెప్పిన తర్వాత మీరు మాట్లాడి చెప్పింది. నేనేమంటున్నంటే ప్రజా సమస్యల గురించి ఎలుగెత్తలేదు, రైతుల సమస్యల గురించి అడగలేదు. రెండోది డిమానిటైజేషన్ వల్ల మాకు ఇక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి ప్రజలు అనుకున్న టిఆర్ఎస్ మీరు కలిసిపోయారు. రెండోది జిఎస్టీ విషయం లోపల మీరు మాట్లాడుకొని కౌగిలించుకొని పుష్పగుచ్చకాలు ఇచ్చుకున్నారు. రెండోది కేంద్ర మంత్రులు వచ్చే వీళ్ళ శాల్వలు కప్తారు, వీళ్ళు పోయి వాళ్ళకి శాల్వలు ఇచ్చుకుంటారు, తప్పు కాదు. కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేస్తుంటే అన్ని మాటలు అన్నాడు మోడీ గాడు అని కూడా ఒక సందర్భంలో అన్నారు కదా, తెలియదా? ఆ రోజు రాష్ట్రం అట్టుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేసి అంటే ఏం చేయాలండి? ప్రజా ఆందోళన చేసి ప్రభుత్వం క్షమాపణ చెప్పేదాకా పోరాటం చేయాలి. చేయగలిగిందా భారతీయ జనతా పార్టీ? చీకట ఒప్పందాలు తెర వెనుక కౌగిలి ఇది కాదా ఈ రాష్ట్రంలో? ఏం చేయాల్సిందో చెప్పారు. కాళేశ్వరంలో చెప్పండి, కాళేశ్వరంలో కోట కుంభకోణం జరుగుతుంది, మీ సిబిఐ ఏం చేస్తారు? చేయని అంశాల గురించి చెప్తున్నారు రాజకీయంగా. మీరు నన్ను సమాధానం చెప్పనిస్తే నేను చెప్తాను. చెప్పండి చెప్పండి సోదరుడు. ఏదైతే 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత జరిగిన ప్రతి ఒక్క ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో మేము ఎమ్మెల్సీ గెలిచినాము,
హైదరాబాద్ మున్సిపల్లో వాళ్ళు రెండు గెలిస్తే మేము నాలుగు గెలిచినాము, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో మేము రెండు గెలిస్తే వాళ్ళు ఒకటి గెలిచినారు, సిద్దిపేట మున్సిపల్ హరీష్ రావు ఏరియాలో మేము రెండు గెలిస్తే వాళ్ళు రెండు గెలిచినారు, ఖమ్మం మున్సిపల్లో వాళ్ళు అసలు జీరో, మేము ఒకటి గెలిచినాము. చెప్పండి మాకు 12-13 దాకా వచ్చిన ఎవరు చెప్పారు ఖమ్మం కార్పొరేషన్లో మాకు 12 సీట్లు ఉన్నాయి కదా, అరే ఇదేంది కాకపోతే ఆయన ఎమ్మెల్యే మారినప్పుడు మారిరు మీ వాళ్ళు కూడా. అన్ని మున్సిపల్ స్థానాలు అంటే నార్త్ తెలంగాణలో నిన్న బాగా మొన్న జరిగిన ఎంపీటీ సెలక్షన్లు పోయిన నెల బై ఎలక్షన్లో జరిగితే ఆయన పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఏరియాలోనే మేము రెండు గెలవడం జరిగింది, ఆయన ఏరియాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు, మీరు తీయండి. సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంలో ఉందంటే ఫస్ట్ ద్వితీయ స్థానం అనేది అంశం మీరు మర్చిపోండి, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2014 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీని కాపాడుకునే పొజిషన్లోనే వాళ్ళు లేరు. కానీ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఏ నాయకులు జంప్ చేయలేదే, ఏ నాయకులు పోలేదే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు దుంకలేదే, కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాడర్ పెరుగుతుంది క్యాడర్ ప్రకారం, ఎందుకంటే మాకు క్యాడర్ పార్టీ నాయకుడు మీరు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎక్కడికొచ్చిండి ఎక్కడికొచ్చిండు మీరు చెప్పండి. ఆయన ఎలక్షన్ ల ముందు నెల రోజుల ముందు వచ్చిండు, ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయింది ఆయన. అరే భుజాలకు ఎత్తుకుని మీరు లేని వాళ్ళు అనడం ఎంత దారుణం అండి, అది మోడీ గారిని పోయి అడగండి, మమ్మల్ని కాదు, మోడీ గారిని పోయి అడగండి, మోడీ గారిని అడగండి ఈ మోడీ గారి గురించి చాలా శోచనీయము. ఒక కౌన్సిలర్ అవిశ్వాసం పెట్టిన 25% ప్రశ్న గాడు అని మాట్లాడేటప్పుడు దేశ ప్రజలను తిట్టట తిట్టినట్ట చెప్పండి మీరు మాట మోడీ గాడు రాకేష్ దగ్గర గారు ప్లీజ్ సారీ ఒకరికొకరు విమర్శించుకోవడం వల్ల అసలు విషయం ఆగండి, కృషాన్ రాకేష్ దగ్గర గారు రాగండి, ఒక నిమిషం ఆగండి నేను ఆగమన్నప్పుడు వెళ్ళాలి వేరే దాంట్లోకి వెళ్ళదు ఇంకో దాంట్లోకి వెళ్ళాలి నేను చెప్తాను. సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసి మొగతనం అనేది లీడర్ అనే మాట్లాడలేదు. ఐ వాంట్ టు గో టు రాకేష్ దగ్గర గారు, ప్లీజ్ ఆగండి, ఒక నిమిషం ఆగండి, రాకేష్ దగ్గర గారి దగ్గర వెళ్ళాలి, టైం మించిపోతున్న కొద్దీ అసలు విషయం వెళ్ళదు. రాకేష్ దగ్గర గారు బీజేపీ జనచైతన్య యాత్రలో వారు వారి యాత్రను ఒకరు నిర్వహించుకున్నారు, కాంగ్రెస్ ఒక యాత్రలో బస్ యాత్ర అని చెప్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తిరిగారు, ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈయన కూడా ఒక యాత్రను చేయడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా పిక్చర్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ముందస్తు ఎన్నికలు అని ఒకరు, లేకపోతే నిజంగా సాధారణ ఎన్నికల సమయంలోనే జరుగుతాయని ఒకరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ వాక్యూమ్ నిజంగా మార్పు కోరుకున్న విధంగా ఉందా, ఆ మార్పు నిజంగా బీజేపీ ఏమైనా ఒడిసి పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయా, ఓవరాల్గా ఉన్న జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ ముఖ చిత్రాన్ని తెలంగాణను ఎట్లా కంపేర్ చేస్తారు ఏమైనా? Let's be in sensible way. Please, అయితే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఉన్న వాళ్ళందరిలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు, ఈ విషయంలో నాకు సందేహం లేదు, ఎవరికి సందేహం లేదు.
దీని విషయంలో నాకు కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికలకి దీనికి ఒక పోలిక కనిపిస్తుంది. కర్ణాటకలో జరిగిన అన్ని సర్వేల్లో సిద్ధరామయ్య మోస్ట్ పాపులర్ సీఎం, ఓకే, కానీ ఫలితాలు వచ్చేటప్పటికీ ఫలితాలు తేడా వచ్చినాయి. చివరి చివరి వారానికి వాళ్ళకి పరిస్థితులు మారుతూ కనిపించినాయి. కారణం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈరోజు దాదాపుగా అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఉంది. కేసీఆర్ యొక్క కరిస్మాటిక్ నేచర్, ఆయన లీడర్షిప్, ఆయన అద్భుతమైనటువంటి వాక్చాతుర్యము, ప్రజలను నమ్మింపగలిగేటువంటి సామర్థ్యము, ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఆ విషయంలో మనకు సందేహం లేదు. దానిలో సందేహం లేదు. కానీ ఎమ్మెల్యేల విషయంలో గ్రామ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. అది టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా తెలుసును. కాబట్టి ఈ విషయంలో దీనిలో గ్రామ ప్రాంతంలో ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ ది ప్రజలు ఖచ్చితంగా మార్పును కోరుతున్నారు. ఒక రకమైన నిరాశనిస్తూ కూడా ఉంది. దీనిని రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏ మేరకు ఉపయోగించుకోవాలి? తెలంగాణలో కేసీఆర్ ఎంత భారీ ఒక ఒక పర్సనాలిటీగా ఉన్నారు, టవర్ అన్నారు మీరు, అలాగే దేశవ్యాప్తంగా మోడీ ఉండవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత, ఈ రెండు అంశాలు వచ్చినప్పుడు డెఫినెట్లీ కాంగ్రెస్కి ఒక అవకాశం ఉండి ఉంటుంది. సహజంగానే కేసీఆర్ పర్సనాలిటీ ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉందో మోడీ పర్సనాలిటీ, మోడీ విషయంలో ఎవరికి ఉండదు, కానీ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ఖచ్చితంగా అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. ఓకే, 20-20 సంవత్సరాలు 15-15 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మధ్యప్రదేశ్లో కానివ్వండి, రాజస్థాన్లో ఇప్పటి వరకు 5-5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారటం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఓకే, రెండు టర్మ్స్ దాదాపు ఒక 30-40 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం రెండు టర్మ్స్ ఉన్నటువంటిది 30-40 సంవత్సరాల్లో లేదు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్నది వదిలిపెడితే ఈ పర్సనాలిటీ స్టవరింగ్, కానీ ప్రజలలో మొబిలైజ్ చేసి ఓటరు తమ పార్టీ వ్యవస్థ ద్వారా ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని ఓట్లు వేయించే శక్తి ఉన్నటువంటి ఆర్గనైజేషనల్ బిల్డప్ కాంగ్రెస్ చేసుకోగలిగితే కాంగ్రెస్కి విజయావకాశాలు ఆంధ్ర ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. బీజేపీ చేసుకున్నట్టయితే దాని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి బలానికి అది రెండింతలు మూడింతలు అయ్యేటువంటి అవకాశం కూడా బీజేపీకి ఉంది. ఒక అసంతృప్తి ఉంది, దాన్ని వీళ్ళు ఏ మేరకు క్యాపిటలైజ్ చేసుకోగలరు అన్నది. సార్, పిఎల్ శ్రీనివాస్ గారు, మీరు ఇంకొకరిని విమర్శించకుండా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. సింపుల్గా అడుగుతున్నాను, కేసీఆర్ స్టామినా గురించో, కేసీఆర్ సామర్థ్యం గురించో, కేసీఆర్ ఉన్న ఆ పాపులారిటీ గురించో ఎవరికి సందేహం లేదు, ఇందాక రాక గారు చెప్పినట్టు, బట్ అట్ ది సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా ఎదుర్కొంటారు? నేను అదే అనేది, ప్రభుత్వంకు వ్యతిరేకత మీకు ఎక్కడ కనిపించడం లేదు. ఇంటర్నల్ సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇప్పుడు ఈసారి టికెట్ దొరికే అవకాశం లేదు అన్నమాట టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట. ఇప్పుడు నేను చూసినంత ప్రభుత్వంలో 4 సంవత్సరాలలో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా 85లో నేను పనిచేసినవన్నీ కాంగ్రెస్ నుంచే మీకు తెలియదేమో, ఇంత మంచి సీఎం నేను ఎక్కడ చూడలే. ఎంత డీసెంట్ గా చేస్తామంటే అనవసరమైన విషయాల్లో పోకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అడపాదడపా అయ్యేటివి అన్ని పార్టీల్లో అవుతూ ఉంటాయి. వాళ్ళ క్రమశిక్షణ ఎట్లా పెట్టాలో కూడా కేసీఆర్ బాగా తెలుసు. ఎస్, ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ అతను ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, అన్ని రంగాల్లో మనము చూస్తే ఈరోజు మెరుగుపడింది తెలంగాణ. కొత్త రాష్ట్రము విడిపోయిన తర్వాత కంపేర్ చేస్తే రియల్లీ ఇస్ డూయింగ్ వెరీ వెల్. అతనికి ముందు చూపు ఉంది, అతను చేసే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కైలాష్ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనే పేరుని తీసుకొని ఈ ఎన్నికల్లోకి వెళ్ళిన రాహుల్ గాంధీ చరిష్మా తోటే ఇక్కడ రావాలి, ఇక్కడ ఉన్న బహునాయకత్వం, ఒకవైపు బీజేపీని పర్ఫెక్ట్ ఒక నాయకుడిగా కేసీఆర్ ఢీ కొట్టే వ్యక్తికి సంబంధించిన ఒక చర్చ బీజేపీలో జరుగుతూ ఉంటే, బహునాయకత్వం అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతుంది. అదే డెఫినెట్లీ రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కదా? ఇబ్బంది కాదు, అది లాభం మాకు. ఎందుకంటే ఏ జిల్లాలో ఆ నాయకుడు సీఎం అని ఊహించుకొని చుట్టుపక్కల గెలిపించుకుంటాం, దాటి అనుమానం ఏముంది? ఒక్కొక్క ఆయన 4 గెలిపించుకుంటాం, 15 సీఎం అభ్యర్థులు, 4-15 అవి జరుగుతాయి, సహజం. అంతర్గత ప్రతి పార్టీలో ఉంటుంది. మా పార్టీలో జర ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి అందరూ ఏమి ఇంట్లో కొట్టుకుంటారు, బయట కొట్టుకుంటాం, దాంట్లో ఏం డౌట్ లేదు మీకు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి, రెండోది వాగ్దాన వైఫల్యాలు తెలంగాణ ప్రజల్లో నిగుడుగట్టిన నిప్పులాగా సునామీ లెక్క రాబోతా ఉంది. 2019లో లేదా డిసెంబర్లో ఈ సంవత్సరం వచ్చిన ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చి తీరుతుంది. దానికి ఉదాహరణ సిద్ధరామయ్య ఇంతకంటే మూడింతలు అభివృద్ధి చేసిండు, కానీ అక్కడ ఓడిపోయిండు. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ కాదు కదా, ఇంకెవరు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది. మీ కళ్యాణ్ మనది దళితులు వ్యతిరేకం, గిరిజనులు, మైనార్టీలు, బీసీలు అందరూ వ్యతిరేకం. ఫైనల్ మీరు ఏం చెప్తారు?
తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ పరిపాలన దగాపడ్డారో దానికి మేము జన చైతన్య యాత్ర మొదలు పెట్టినాం. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆత్మగౌరవం వాళ్ళకి ముఖ్యం. September 17 ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని అది ఆ పేరు పెట్టి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత ఓ రజాకార్లకు భయపడి రజాకార్ల వాళ్ళు ఈయన ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఆ తెలంగాణ విమోచన దినం చేయని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. కాబట్టి ప్రజలు దీని పట్ల చాలా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రతిఫలం వాళ్ళకు వచ్చే రిజల్ట్ కనిపిస్తుంది. ఆత్మాభిమానము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం తోటి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చి తెలంగాణని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడుతుంది. ఓకే, ఇప్పటికే హామీలు మొదలైపోయినాయి సార్. నేను ఇంతసేపట్లో ఒక విషయం మర్చిపోయాను, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ కోదండరామ్ గారి పాత్ర గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఇప్పటిదాకా మనం మాట్లాడలేదు. మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి, టీజేఎస్ కి సంబంధించిన స్టేక్ ని గురిగా ఎట్లా అనలైజ్ చేస్తారు? కోదండరామ్ పొలిటికల్ గా ఫిజిల్ అవుట్ అయిపోయిందండి. అది ఆర్గనైజేషనల్ బిల్డప్ జరగటం లేదు. కాబట్టి రాబోయే ఎన్నికల సమయానికి కోదండరామ్ ఒక ఫ్యాక్టర్గా ఉంటారన్న విషయంలో నా సందేహాలు నాకున్నాయి. ఎందుకంటే హీ హాజ్ మిస్ ద బస్. ఓకే, అతి జాగ్రత్త వల్ల బస్. అయితే నేను రెండు పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇష్యూ ఉండబోదు. తెలంగాణ యొక్క ఆ ఇష్యూ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది 2014 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. వేరే ఇష్యూలు ఉండబోతున్నాయి, డెవలప్మెంట్ ఉండబోతుంది, ప్రజల అసంతృప్తి ఉండబోతుంది, చేసిన పనులు ఉండబోతున్నాయి, వీటి మీద జరుగుతుంది. రెండవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రజల మూడుని 1989 ఉదాహరణకు చెప్తాను. 89 ఎన్టీ రామారావుకి అన్ని అనుకూలంగా కనిపించినాయి. 84 కాంగ్రెస్ యొక్క కుట్రని ఛేదించి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశాడు నాదెండ్ల భాస్కర్ రావు టైంలో. 89 ఎన్నికలకు వచ్చేటప్పటికి కేవలము మూడంటే మూడు కార్యక్రమాలతో, మూడంటే మూడు ధర్నాలతో మర్రి చెన్నారెడ్డి గారు ఎన్టీ రామారావుని ఓడించారు. ఓకే, మహబూబ్ నగర్ లో ఓడించారు. ఓకే, కాబట్టి చిత్తరంజన్ దాస్. కాబట్టి ఈ ఈ రోజు ప్రజల మూడు ఎలా ఉంది అన్న దాన్ని మనము మరింత చూసి వేచి చూడవలసిన అవసరం ఉంది. సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్. మీకు తెలుసో తెలీదో, చెన్నారెడ్డికి నామినేషన్ పైసలు కట్టింది నేనే, నా సీట్ 89 చెన్నారెడ్డి పర్సనాలిటీ ఈ రోజు కాంగ్రెస్ లో లేదు, రాజశేఖర రెడ్డి పర్సనాలిటీ ఈ రోజు కాంగ్రెస్ లో లేదు. ఇంకోటి చెప్తాను వినండి, కేసీఆర్ గారు ఛాలెంజర్ చెప్పారు, నేను పని లేకపోతే నాకు ఓట్ వేయకండి, నేను పని లేకపోతే నాకు ఓట్ వేయకండి. అది బీజేపీ జన చైతన్య యాత్ర తొలి విడత యాత్ర ముగిసింది. మరొక మలి విడత యాత్రకి బీజేపీ ఎటువంటి వ్యూహాలు రచిస్తుంది అనేది ఒకవైపు కనబడుతోంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన కనబడుతోంది, మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకత ఉందా, తెలంగాణ ప్రభుత్వ అనుకూలతే ఈసారి మళ్ళీ నెగ్గుతుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. చూస్తున్నాం, భారత్ చూడే, దేశం కోసం, ధర్మం కోసం.